జాతీయ పతాక దినోత్సవం సందర్భంగా జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య చిత్రపటానికి నివాళులర్పించి నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణంలో ఆజాదీ కా అమృత్ మహోత్సవం కార్యక్రమాన్ని మున్సిపల్ పాలకవర్గం ఉద్యోగస్తులు నిర్వహించారు. మున్సిపాలిటీ కార్యాలయంలో పింగళి వెంకయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ అనంతరం మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబు మాట్లాడుతూ జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్యను మరియు స్వాతంత్ర్య సమరయోధుడైన బళ్ళారి రాఘవను ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని ఈ సందర్భంగా వారు తెలిపారు. జాతీయ పతాక ఆవశ్యకత, పతాకంలోని సందేశాన్ని ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ వెంకటరమణమ్మ, వైస్ చైర్మన్లు, వార్డు కౌన్సిలర్లు, అంగన్వాడీ కార్యకర్తలు, పొదుపు సంఘ సభ్యులు, మున్సిపల్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మన జాతీయ పతాక రూపకర్త మన తెలుగువాడైన పింగళి వెంకయ్య గారి జయంతి సందర్భంగా ఆజాదీ అమృత మహోత్సవ్ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు పింగళి వెంకయ్య గారి జయంతి కార్యక్రమాన్ని ఆత్మకూరు పురపాలక సంఘం నందు ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ కార్యక్రమం విజయవంతం చేసేదానికి సహకరించిన మహా సిబ్బంది అందరికి కూడా పురపాలక సంఘం తరఫున ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. దేశానికి గర్వకారణమైన ఆత్మ గౌరవానికి ప్రత్యేక అయినటువంటి జాతీయ పతాకాన్ని రూపొందించింది మన తెలుగువాడైనందుకు మనందరం కూడా ఎంతో